గుడ్ మార్నింగ్ లు గుడ్ ఈవినింగ్ లు కాదు చదువు మీద చూపించాడు శ్రద్ధ అమాయక లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు ఇక్కడ ఎవరు అంత అమాయకులు లేరు రంగయ్యాడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000 చెక్ అంటే బ్యాంక్ లో మార్చుకోవాలన్నమాట 1,65,000 తప్పేమిటి దేవానందులు అట్టాగే ఉంది ఇంపాసిబుల్ నేను చేసింది కరెక్ట్ కాదు సార్ కావాలంటే చేసి చూడండి బ్యాలెన్స్ టాలీ అవదు తప్పించుకున్నావా లేక దేవానందే రాంగా ఉత్తరే మీ నాన్నకి టెస్ట్ చేద్దామని కావాలనే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం లేకుండా లెక్క చేశాను సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్ అమ్మాయి నువ్వు వచ్చా లెక్క చేసి చూస్తాను అమ్మా ఇదిగో పెన్ను ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందో వెరీ గుడ్ వెరీ గుడ్ నా శిష్యురాలు అనిపించుకున్నావు చూసారా అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో అది చాలా రిస్క్ మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా అయినా కూడా దెబ్బతింటారు చిచి ఏమిటో రోజు కాలేజీ పాఠం ఇదిగో వెంకటేష్ నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు ఏంట్రా చూస్తున్నా ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు ఏ నేను చెప్పట్లా రోజు చెప్పా ఏం చెప్పుకున్నాం సార్ ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా అబ్బా ఏ మేము మర్చిపోతే మీరు గుర్తుచారా ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు రవి నువ్వులే నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాం సార్ వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు వాడు క్లాస్కే రాడు వచ్చినా విండు వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు హలో యు ఆర్ ఇన్సల్టింగ్ మీ నిన్నెవడ్రా అన్నది నేను అన్నది వాణ్ణి మీ దద్ది నెంబర్ వన్ని దద్ద ఏమిటిది టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది వీణ మన కాలేజ్ ఛాంపియన్ నా ఛాంపియన్ అయితే కొమ్ములు ఉంటాయా మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను మూసుకుచ్చరా పూల సొక్క పూల సొక్కనా నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను నేనే అపాలజీ చెప్పాలా ఓహో వాళ్ళెవరు అంటమైంది నేను అపాలజీ చెప్పటమైంది ఇది భలే ఉంది అబ్బా ఏపీటీడి ఎఫ్ఐఎస్సీ చిన్నారా ఏందది మా యూనియన్ సార్ నేను ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీ ఇది ఎప్పుడు పెట్టా ఇప్పుడే సార్ ఆ ఎల్లో షర్ట్ వాడు మీ ట్రెజరరా ఈ బెంచి మొత్తం వేరే యూనియన్ సార్ అంతే బాబు ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ బెంచికి ఒక యూనియన్ నిన్న ఎక్కడ అవడం ఏమనలేడు రా నువ్వు కాలేజ్ ఛాంపియన్ రా అదే నీకు అర్థం కాదు నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు నన్న నిన్నే ఎల్లరా భయం ఏంటి నువ్వు ఎల్లరా బాబు మమ్మల్ని అందరినీ పిలిచి లోపే ఎల్లరా సార్ ఎస్ లోపలరా సార్ సార్ చూడు బాబు మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు కాదనలేదు మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు వద్దనలేదు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఏమేం సార్ నువ్వే కారణం బాబు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు నీకా ఆటలు తప్ప పాఠాలు రావు లేదు సార్ బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను నువ్వు కష్టపడద్దు బాబు నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు నువ్వు తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం అంత కష్టమో చెప్పు లేదు సార్ నేను బాగా చదువుతాను సార్ వద్దన్నాను కదా వద్దయ్యా బాబు నువ్వు తెల్లకాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి మా తెప్పలు మేము పడతాం ఎలా నింపాలి సార్ వెరీ సింపుల్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీద ఎక్కించేసేయి ఆ 10 మార్కులు మేము వేసేస్తాం నువ్వు పాస్ అయిపోతావు ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడింది దీన్ని నిలబెడతానని నాకు మాట మాట ఇస్తున్నా సార్ ఒట్టు ఒట్టు సార్ గిల్లు వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఇలా అయితే లాభం లేదు సరే అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు చదువుకోవడానికి చదువుకోవడానికా
అసలు ఏ రోజైనా క్లాస్ కి టైం కి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు. ఐ యామ్ క్లెవర్. నాకు అంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా ఏంట్రాని ఏంటి ఆయన చదువు నన్ను చూడలేదు నాకు మాట్లాడి చల్ హట్ హట్ చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరి మనల్ అందరిని చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువు కష్టమేమోరా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. ఏంట్రా వాడి మొహం చూస్తున్నా? రానా ఈ కూడా రానా? అవునరా రానే. ఏంటి రే నువ్వు తీరా. అవును ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్ బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా ఫిజిక్సా? హలో బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రై తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా. టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. మళ్ళీ ఇదే పాట. పోయిన సార్ కూడా ఇలాగే స్వామిరారా స్వామిరారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, పెరిగిన కుర్చీల బిల్లు 10000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను. కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరే మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. స్టాప్. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేమన్నీ భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బక్రా గాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1, 2, 3, 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? ఏ మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రే వద్దు, బక్కరా అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే మైకేల్ జాక్సన్ వేషం. వావ్. అయితే నేనే కరెక్ట్ మేడం. రే వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం అమ్మో మేడం వద్దు మేడం వద్దు మేడం వద్దు మేడం. సార్ కాపాడండి సార్. సార్ వాట్ హ్యాపెన్ సార్? మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణదాసన్ ఏం చేశారు సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాస వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాస వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా.
అయినా మేడం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి. సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు, తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.